ಗುರುಭ್ಯಃ ತದ್ಗುರುಭ್ಯಶ್ಚರಮೋ ವಾಕಮಧೀಮಹೇ ವೃಡೀಮಹೇ ಚ ತತ್ರಾದ್ಯೌ ದಂಪತಿ ಜಗತಾಂಪತಿ ಕೃಷ್ಣಾಯ ವಾಸುದೇವಾಯ ದೇವಕೀನಂದನಾಯ ಚ ನಂದಗೋಪಕುಮಾರಾಯ ಗೋವಿಂದಾಯ ನಮೋ ನಮಃ. ಪ್ರಿಯ ಭಗವದ್ಬಂಧುವುಲಾರ, ದೇವದೇವುಡೈನಟುವಂತಿ వసుదేవసుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క ముఖారవిందము నుండి వెలువడినటువంటి భగవద్గీత యొక్క భాష్యానికి అనుకరణగా అవతారికను మనం సమాప్తి చేసుకున్నాం. బృహద్రామాదుల వారు అనుగ్రహించినటువంటి అవతారికను, ఇంతవరకు ఆ భగవంతుని యొక్క సారథ్యం ఎటువంటిది అని చెప్పుకున్నాం కదా. అందులో ఒక విశేషణాన్ని మనకు వ్యాసుల వారు అనుగ్రహిస్తున్నారు, ఐదు నామములతో. అంటే నికృష్టుడిగా భగవంతుడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు, ఎందుకు ఈ సారథ్యాన్ని వహించాడు అనేటువంటి విషయంలో అమాని మానదః మాన్యః లోకస్వామి త్రిలోకధృత్, ఇది మనం తప్పక తెలుసుకోవలసినటువంటి విషయం. అమాని అన్నారు, మానదః అన్నారు, మాన్యః అన్నారు, లోకస్వామి అన్నారు, త్రిలోకధృత అన్నారు. ఈ ఐదు నామముల చేత భగవంతుని యొక్క వైభవం తెలుపబడుచున్నది. అందరూ అనుకుంటారు భగవంతుడు ఎందుకు సారథిగా ఉన్నాడు, అర్జునుణ్ణి ఎందుకు రథిగా చేశాడని. కానీ భగవంతునికి ఆశ్రుతులయందు ఉన్నటువంటి అభిమానం, ఆశ్రుతులయందు ఉన్నటువంటి అనురాగం, ఆశ్రుతులయందు ఉన్నటువంటి వాత్సల్యం ఎటువంటిది అని మనకు విశేషంగా కృష్ణద్వైపాయనం తెలియజేస్తున్నాను. ఒక్కసారి దాన్ని కూడా మనం పరిశీలిస్తాం. అమాని అన్నారు. అమాని అంటే భక్తేషు అనహంయుహు అని పరాశర భట్టర్ స్వామి వారి యొక్క వ్యాఖ్యానం. అతోహి దూత్యాదౌ అనపత్ర విష్ణు అధిచకార అన్నారు. భక్తుల విషయమున భగవంతుడు అహంకార రహితుడు కనుకనే పాండవుల కొరకై దౌత్యం అలాగే సారథ్యం మొదలైనటువంటి కార్యాలలో సిగ్గుపడకుండా ప్రవర్తించినవాడు కనుకనే అతడు అమాని అయ్యాడు. అందుకే కదండి రామానుజుల వారు సర్వలోక సాక్షికం చకార అన్నారు. ఇటువంటి విశేషణాన్ని మనం ఎక్కడ చూడలే. తరువాత మానదః అన్నారు. దానికి వ్యాఖ్యానిస్తూ అర్జున ఉగ్రసేన యుధిష్ఠిరాదిభ్యః రథిత్వాది రాజ్య బహుమానం దత్తవాన్ అన్నారు. అర్జునుడికి, ఉగ్రసేనుడికి, యుధిష్ఠిరులకి, వీళ్ళకందరికీ కూడా రథిత్వాన్ని, అదే ప్రకారం రాజ్యాన్ని కూడా బహుమానమిచ్చారు. రథిత్వాన్ని తాను తీసుకోవచ్చు కదా, అలా తీసుకోకుండా వాళ్ళకి గౌరవాన్ని తెచ్చిపెట్టాడు కనుకే మానదః అన్నారు. అంటే వాళ్ళకి అందరికీ కూడా గౌరవాన్ని కల్పించి ఇచ్చాడు, మహనీయమైనటువంటి గౌరవాన్ని అర్జునుడికి కల్పించి తాను సారథి వలె భృత్యుడిగా వర్తించాడు. ఇదంతా ఎందుకు? అందుకే రామానుజుల వారు ఆశ్రిత వాత్సల్య వివశ అన్నారు. తరువాత మాన్యః, ఒక అద్భుతమైనటువంటి విశేషం. తదీయత్వేన సంమంతవ్యః, లోకంలో భగవంతుడు కోరుకుంటాట, నేను ఎవరికి చెందినవాణ్ణి, నేను ఆ మహాలక్ష్మి యొక్క భర్తని అని చెప్పుకోడట. తదీయత్వేన సంమంతవ్యః, నేను భాగవతులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాడని అని భగవంతుడు అనుకుంటాట. కనుక ఆశ్రితుల యొక్క మనిషిగా, భక్తులకు చెందినవాడుగా చెప్పుకోవడమే ఆ భగవంతుడికి ఇష్టమట. అందుకే పాండవ దూతగా, అర్జునుని సారథిగా తనను చెప్పుకున్నాడు అని వ్యాస భగవాన్ను తెలియజేస్తున్నారు. అలా లోకస్వామి అన్నారు. అమాని, మానదః, మాన్యః, లోకస్వామి, లోకానికి స్వామి అతడే శ్రీకృష్ణుడు అన్నారు. అంటే లోకమునకు స్వామి అయినా కూడా సేవకుడిగా ఎక్కడ ఉంటాడంటే భగవంతుడు ఆశ్రితుల దగ్గర ఉంటాడు. తరువాత త్రిలోకధృతు అన్నారు. ఇది ఐదవ నామము. ఏవం అతితుంగః కథం నీచైహి భవతి యతః త్రిలోకధృత్ అశేషాణామపి ధారణ
పోషణయోహ దారకత్వాదితి యథా విష్టవ్య అహమిదం కృత్స్నం అన్న రీతిగా చూడండి. అతితుంగ ఉత్కృష్టుడైనా కూడా ఆ భగవంతుడు నీచైహి భవతి, కథం నీచ అందరితో ఆ నీచులతో ఎలా ఉంటాడు అంటే ఆ నీచ కృత్యం ఏదైతే ఉన్నదో దౌత్యము సారథ్యం ఇదన్నా ఇదే అన్నీ కూడా భగవంతులో ఉన్నటువంటి విశేషమన్న. దీనిని వ్యాఖ్యానిస్తూ భగవంతుడు జగత్కుటుంబి, పరమాత్మ జగత్కుటుంబి, ఈ లోకాలంతటికి కూడా అతడే పరిపాలించాలి కనుక ఇది అతని యొక్క కుటుంబం. ఒక కుటుంబంలో యజమాని ఉంటాడు, అతడే అక్కడ స్వామిగా ఉంటాడు. ఆ కుటుంబ భారాన్ని ధారణ పోషణలుగా కుటుంబ భారాన్ని అంతటినీ కూడా అతడే వహించాలి కదా. ఆ కుటుంబంలో తన మనమడికి కానీ తన పుత్రుడికి కానీ కాలిలో ముళ్ళుగుచ్చుకుంటే ఆ యజమాని ఏం చేస్తాడు? ఊరికే ఉంటాడా? ఊరికే ఉండడు కదా. వెళ్ళి ఆ కాలును పట్టుకుని అందులో ఉన్నటువంటి ముళ్ళును తీసి పక్కన పడేస్తాడు. ఆ విధంగా భగవంతుడు కూడా అంటే ఆ కాళ్ళను పట్టుకోవడం అనేది నీచకృత్యం కదా అని భావించాడా? కాదు, అది తన యొక్క రక్షణ, తాను చేయవలసినటువంటి బాధ్యత అని అనుకున్నాడు. అలాగే భగవంతుడు కూడా ఇక్కడ ఆ అర్జునుడికి సారథ్యాన్ని వహించాడంటే ఇది తన కర్తవ్యంగా భావించాడు. తనని ఆశ్రయించిన వాళ్ళని తను కాపాడాలి అనేటువంటి సత్సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాలంతటినీ కూడా ఇక్కడ తెలియజేశారు. కనుక ఇక్కడ అవతారిక నుండి మనం అధ్యాయానికి వస్తున్నాము. మహాభారత సర్వస్వం భగవద్గీత అన్నాము, భగవద్గీత సర్వస్వం భగవద్ రామానుజ అవతారిక అన్నాం. ఇక ప్రథమాధ్యాయం భగవద్గీతలో ఉన్నటువంటి మొదటి అధ్యాయం, ఇందులో మొత్తం 47 శ్లోకాలు ఉన్నాయి. ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభించబడుతుంది. ఈ అధ్యాయానికి అర్జున విషాద యోగం అని పేరు. అర్జునుడి యొక్క విషాదాన్ని తెలియజేసేటువంటి ఒక అధ్యాయంగా భావింపబడుతున్నది. ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభించబడి అంతిమంలో సంజయ్ ఉవాచ అని ముగించబడుతున్నది. ఇక మీకు తెలిసినదే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ధృతరాష్ట్రుని యొక్క ప్రశ్న. సంజయుడు అంతిమంగా ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య సశరం సా చాపం శోక సంవిఘ్నమానస అని ముగించాడు ఈ అధ్యాయ. వాస్తవంగా ఆ గీతలో ఉన్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో దానికి సాధారణమైనటువంటి అర్థాలు మనకు తెలిసినా కూడా కొన్ని సూక్ష్మార్థాలు కూడా అక్కడ ఉంటూ ఉంటాయి. కనుక మనం భాష్యాన్ని ఎల్లప్పుడూ కూడా చదువుతూ ఉండాలి. అందులో రామానుజ గీతా భాష్యం అనేది అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాల్ని కూడా తెలియజేస్తాయి. భగవద్ రామానుజుల వారి యొక్క భాష్యానికి మూలం యామునాచార్యుల వారి యొక్క గీతార్థ సంగ్రహం. మనం ముందే చెప్పుకున్నాం యామునాచార్యుల వారి యొక్క మహిమ. ఆ గీతార్థ సంగ్రహం అనేది 32 శ్లోకములతో కూడుకొని ఈ గీతాసారాన్నంతటినీ కూడా మనకు తెలియజేస్తుంది. కనుక ఆ గీతార్థ సంగ్రహంలో గీత సారాన్ని ఒకే ఒక శ్లోకం ద్వారా తెలియజేశారు. ఎందుకంటే ఆ రామానుజ భాష్యానికి వెళ్ళకముందు ఈ గీతార్థ సంగ్రహంలో ఉన్నటువంటి ఆ శ్లోకాన్ని మనం ఒక్కసారి అనుసంధానం చేసుకుంటేనే రామానుజ భాష్యం కూడా మనకు అర్థమవుతుంది. ఒకే శ్లోకంలో యామునాచార్యుల వారు గీతాశాస్త్ర సారాన్ని తెలియజేస్తూ స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్తి ఏకగోచర నారాయణ పరం బ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత. పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడే ఈ గీతాశాస్త్రంలో చెప్పబడ్డాడు అన్నారు. అంటే అతడు ఎటువంటి ఉపాయం చేత పొందగలం, అతన్ని మనం ఎలా పొందగలం అంటే సాధ్య భక్తిక గోచర అన్నారు యామనాచార్యుల వారు. భక్తి చేత మాత్రమే భగవంతుడు
మనకు లభిస్తాడు. భక్తి చేత భగవంతుణ్ణి మనం పొందగలము. భక్త్యా భక్తీక గోచరః అన్న పదే పదే అక్కడ కృష్ణ భగవాను కూడా భక్త్యాదు అనన్యాశక్య అహమేవం విదోర్జున అని అంటున్నారు. దీని అంతా కూడా సంగ్రహించారు యామునాచార్యుల వారు. సాధ్య భక్తీక గోచర భక్తి చేత మాత్రమే అత అతడు సాధ్యుడు, అతన్ని మనం పొందగలమన్నారు. అట్టి భక్తిని పొందాలంటే, భక్తి చేత భగవంతుణ్ణి పొందగలమంటే ఆ భక్తిని మనం ఎలా పొందాలి? దానికి చెప్తున్నారు స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్యం. తమ యొక్క వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉంటాయో ఆ వర్ణాశ్రమ ధర్మాలని తప్పక ఆచరిస్తూ ఉంటేనే ఆ భక్తి మనకు లభిస్తుందన్నమాట. కనుక తదనుగుణంగా మనం ఆచరించాలి అన్నారు. అలాగే వైరాగ్యం, పరమాత్మ వ్యతిరిక్తమైనటువంటి విషయములయందు స్పృహ లేకుండా ఉండడం, కోరిక లేకుండా ఉండడం, అదే వైరాగ్యం. అంటే రక్తి ఉండకూడదు, విరక్తి ఉండాలి. రక్తి అనేది ఈ ప్రకృతి మండలంలో ఉన్నటువంటి విషయముల వందు రాగం ఉండకూడదు, విరాగం వైరాగ్యం ఉండాలి. అప్పుడే భగవంతుణ్ణి మనం పొందగలం, భగవంతుణ్ణి చేరుకోగలం. లేకపోతే భగవంతుణ్ణి మనం ఏ విధంగా పొందగలం? అందుకే సాధ్య భక్తి ఇక గోచరః అన్నారు. అట్టి జ్ఞాన వైరాగ్య సాధ్యమైనటువంటి భక్తిచే లభ్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ గీతాశాస్త్రంలో పరతత్వంగా ప్రతిపాదించబడ్డారు అని యామునాచార్యుల వారు ఒకే ఒక శ్లోకం ద్వారా గీతాశాస్త్ర సారాన్ని మనకు తెలియజేశారు. అలాగే పూర్వాచార్యుల వారు ఈ 18 అధ్యాయాల్ని కూడా 3 విభాగాలుగా చేశారు. అంటే ప్రథమ షట్కం, ద్వితీయ షట్కం, తృతీయ షట్కం అన్నారు. షట్కం అంటే 6, 1 నుండి 6 అధ్యాయాలు ఒక విభాగం, 7 నుండి 12 అధ్యాయాలు ఒక విభాగం, అలాగే 13 నుండి 18 అధ్యాయాలు ఒక విభాగం. 3 విభాగాలుగా చేశారు. ఇందులో కూడా స్వారస్యమున్నది, సూక్ష్మం కూడా ఉన్నది. దాన్ని చెప్తూ యామనాచార్యుల వారు జ్ఞానకర్మాత్మికే నిష్ఠే యోగలక్ష్యే సుసంస్కృతే ఆత్మానుభూతి సిద్ధ్యత్తే పూర్వషట్కేణ చోదితే, ఈ మొదటి 6 అధ్యాయముల ద్వారా తెలియజేసేటువంటి విషయం ఏమిటి అని నొక్కి వక్కాణిస్తున్నారు. ఇక్కడ జ్ఞాన కర్మాత్మికే నిష్ఠే యోగలక్ష్యే సుసంస్కృతే అన్నారు. అంటే కర్మయోగం, జ్ఞానయోగం, వాటి లక్ష్యం ఏమిటి అంటే ఆత్మ అవలోకన రూపమైనటువంటి యోగం అన్న. అంటే కర్మయోగం ద్వారా, జ్ఞానయోగం ద్వారా ఆత్మను చూసేటువంటి ఒక యోగాన్ని మనం పొందగలము. అందువల్ల కర్మ జ్ఞాన యోగాదులు తొలి అధ్యాయములయందు చెప్పబడినవి అని చెప్తున్నారు. అలాగే 6 అధ్యాయముల సారాన్ని తెలియజేసిన తరువాత యామునాచార్యుల వారు ప్రథమ అధ్యాయం యొక్క సారాన్ని కూడా మనకు చక్కగా తెలియజేస్తున్నారు. వీటిని అన్నింటినీ కూడా అనుసరించి భగవద్ రామానుజుల వారు భాష్యాన్ని రచించారు అని మనం తెలుసుకోవాలి. అస్థాన స్నేహకారుణ్య ధర్మాధర్మదియాకులం పార్థం ప్రపన్నముద్దిశ్య శాస్త్రావతరణం కృతం. అంటే ఈ శాస్త్రం ఎందుకు అవతరించబడినది, గీతాశాస్త్రం ఎలా ఎందుకొరకు అవతరించబడినది అంటే అస్థాన స్నేహ కారుణ్య ధర్మ అధర్మ దియాకులం అన్నారు. అర్జునుడికి తన బంధువులు మొదలగు వారిపై ఉన్నటువంటి యుద్ధ సమయంలో తగని స్నేహం, యుద్ధ సమయంలో తగని కారుణ్యం, ఇదంతా కూడా ఆ యుద్ధ ధర్మం ఏదైతే ఉందో ఆ యుద్ధ ధర్మాన్ని అధర్మంగా భావించాడు అర్జునుడు. కనుక ఆ వ్యాకులతను పొందాడు. ఆ వ్యాకులత చేత అతడు అంతిమంగా ఏం చేశాడు, ఈ నా వల్ల ఏమీ కాదు స్వామిని చెప్పి అన్నింటినీ వదిలిపెట్టి కృష్ణుణ్ణి శరణుజొచ్చాడు. కనుకనే శాస్త్ర అవతరణం. అంటే ఎవరైతే అడుగుతారో,
ఎవరైతే నిస్సహాయుడుగా ఉంటారో ఎవరైతే శరణాగతి చేస్తారో వాళ్ళకి ఉపదేశించడమే మన యొక్క సంస్కృతి వేదోక్తమైనటువంటి మార్గం కూడా అంతవరకు చూచాడు కృష్ణుడికి తెలియదా అర్జునుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలియవా తెలిసినా కూడా అర్జునుణ్ణి నిస్సహాయుడుగా చేసి అందరికీ కూడా లోక ఉపకారం చేయడానికై ఈ గీతా శాస్త్రాన్ని భగవంతుడు అవతరింపచేశాడు అని యామునాచార్యుల వారు చక్కగా తెలియజేశారు. ఈ ప్రథమాధ్యాయం అనేది ఈ భగవద్గీతకు ఉపోద్ఘాతంగా ఉంటున్నారు. ఉపోద్ఘాతం అంటే ముందుగా ఎందుకోసం ఈ గీతా శాస్త్రం అనేది ఏర్పడినది దాన్ని తెలియజేయడానికే వచ్చేటువంటి అధ్యాయంగా ఇక్కడ చెప్పుకుంటున్నారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకురువత సంజయ అన్నారు. చూడండి, మొట్టమొదటగా ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ఈ అడగడంలో కూడా అతనిలో ఉన్నటువంటి స్వార్థ చింతన, స్వార్థ బుద్ధి ఇక్కడ వ్యక్తమవుచున్నది. అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు. ఈ కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రంగా చెప్పుకున్నారు. ఈ విషయాన్ని మనం ముందే చెప్పుకున్నాం. సమవేతాహ యుత్సవహ అన్న అంతవరకు బాగానే ఉంది. మామకాహ పాండవాహ చైవ కిం అకురువత సంజయన్. పెద్దలు చెప్తూ ఉంటారు ఇది ఎలా అడగాలి అంటే, యుత్సవహ కురుక్షేత్రే సమవేతాహ కథం అకురువత, కిం అకురువత అని అడగకూడదట. అలాగే సమవేతాహ యుత్సవహ, వీళ్ళందరూ కూడా యుత్సవ కురుక్షేత్ర అందరూ వచ్చేసారు. ఆ యుద్ధ భూమికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి, యుద్ధాన్ని చేస్తారు. ఏమి చేశారు అని అడగడం అక్కడ తప్పు కదా అని చూపిస్తున్నారు. కనుక అక్కడ ఇది సంస్కారం కూడా కాదు. అలాగే మామకాహ పాండవాహ చేయవ అన్నారు. ఇందులో కూడా ఆ స్వార్థ బుద్ధి, స్వకీయత్వం ఏదైతే ఉందో దాన్ని మామకాహ అని ఒక్క మాటతో సరిపోతుంది. పాండవాహ చెప్పాల్సిన పనిలే, వీళ్ళందరూ కూడా మన వాళ్లే కదా, నాకు చెందిన వాళ్లే కదా అని చెప్పుకోవచ్చు కదా. అలా చెప్పకుండా మామకాహ పాండవాహ అన్నారు. నాకు చెందిన వాళ్ళు మరియు ఆ పాండవులు, వీళ్ళు ఏమి చేశారు అని అడిగాడు. ఎలా చేశారు అని అడగాలి, ఏమి చేశారు. ఇదంతా కూడా మనకు భాష్యంలో అనుగ్రహించినటువంటి విషయాలు. సర్వాత్మన అంధ అనేటువంటి విషయాన్ని ముందే భగవద్ రామానుజుల వారు తెలియజేయడానికి కారణం ఇదే అని మనకు పెద్దలు చక్కగా ఇటువంటి విషయాన్ని వివరిస్తున్నారు. అలాగే ఇక రెండవ శ్లోకంలో దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా అన్నారు. దృష్ట్వాతు పాండవ అనీకం, అనీకం అంటే సేన, సైన్యం అన్నమాట. పాండవుల యొక్క సైన్యాన్ని చూచినటువంటి దుర్యోధనుడు ఏం చేశాడు. ఇక్కడ తూ అనేటువంటి శబ్దం ఉన్నదే, ఆ శబ్దంలో ఎటువంటి ఆ సౌక్ష్మ్యం ఉన్నది అని తెలియజేస్తూ ఇక్కడ మొట్టమొదటగా దుర్యోధనుడు ఇంట ఉన్నప్పుడు చాలా గొప్పలు పలికాడు. ఆహా, ఈ పాండవులు నాకెంత, నా కాలి గోటితో కూడా వాళ్ళు సమానం కాదు, వాళ్ళని నేను జయిస్తాను అని అహంభావంతో పలికాడు అటువంటి దుర్యోధనుడు.